ఈ రోజున మూడు రాజధానులు మూడు రాజధానులు అని చెప్పే వైసీపీ మంత్రులు కాని వారి నాయకత్వం కాని ఆ రోజు మీరు ఎందుకు అయ్యా చెప్పలేదు? మీరు గాడిదలా గాస్తున్నారు. మీరు ఆ రోజున ప్రతిపక్షంలో ఉండి గాడిదలా గాస్తున్నారు. మీరు ఆ రోజే మీ గుర్రం ఏమైంది? మీ బుద్ధి ఎక్కడ ఉంది? ఆ రోజున గాడిదలు కాసే పనులు మీరు ఏం చేస్తున్నారా? ఆ రోజున మీరు ఆ రోజు చెప్పించలేకపోయారా? ఏ మీ వైసీపీ నాయకుడు సత్యనపేట ఏదో నరసరావుపేట మర్చిపోయిన నియోజకవర్గం ఏంటో రాంబోనా రాంబో రాంబో అదే రాంబో రాంబాబు గారు రాంబో రాంబాబు గారు వారి అమ్మాయి పెళ్లికి నన్ను పిలిచినప్పుడు అప్పుడు వీళ్ళు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఆయన ఓడిపోయినప్పుడు ఆ పెళ్లిలో పక్క తీసి పెళ్లి చెప్పుండొచ్చు కదా నాకు. కళ్యాణ్ గారు మాకు అది ఇష్టం లేదండి, పోనీ ఏకవచనంతోనూ మర్యాద ఏదో ఒకటి చెప్పండి. మేము మూడు రాజధానులు ఆ రోజు చెప్పుండొచ్చు కదా. బిడ్డ పెళ్లికి పిలిచిన వ్యక్తులు ఆ రోజున మూడు రాజధానుల గురించి ఎందుకు మాట్లాడలేదు? మీరు ఒక్కళ్ళు మాట్లాడలేదు ఆ రోజున. ఆ రోజు మీరు మాట్లాడిందల్లా ఏ కంపెనీకి ఇస్తున్నారు ఇదనుకున్నారండి. పైగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి 32,000 కాదు ఇంకొక 1,000 ఎకరాలు అదనంగా ఇమ్మన్నారు ఆయన. మరి ఆ 1,000 ఎకరాలు ఇక్కడ ఉన్న ఈ రామకృష్ణారెడ్డి గారి అనుకుంటా అది చెప్పారు. అలాగే ఇరవై ఆరు వేల 896 రైతులు 34,000 ఎకరాలు దీంట్లో 32% మంది ఎస్సీ ఎస్టీ, మిగతా వాళ్ళు బీసీలు ఓసీలు. ఆ రోజున సమస్య లేవనెత్తినప్పుడు ఈరోజు వీళ్ళు మాట్లాడుతున్నారు ఎస్సీ వర్గాల వారికి అన్యాయం నచ్చు అన్యాయం జరుగుతుందంటే మీ గుర్తు మీకు ఈ రోజుకి యూట్యూబ్ లో ఎలాంటి వీడియోస్ దొరుకుతాయి. ఉద్దండు రాయని పాలెం రెవరెండ్ ఆయన దగ్గరికి పోయినప్పుడు ఆయన ఒకటే అడిగాను, సార్ మీరు చెప్పండి మీకు నిజంగా ఈ ఇప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా? మీకు ఇష్టంతోనే ఇస్తున్నారా అంటే మాకు ఇష్టంతోనే ఇస్తున్నాం, కానీ మాకు మా భూమికి మా అసైన్ భూములకి కొంచెం ఎక్కువ రేట్లు కావాలని అడిగాను. అది వీడియోలో కూడా ఉంటా చూడండి. నేను ఇంత స్పష్టంగా నేను మద్దతు ఇచ్చిన ప్రభుత్వాన్ని ప్రశ్నించగలిగినప్పుడు ఒక్క వైసీపీ నాయకులు మీరు ఎందుకయ్యా ఆ రోజు మాట్లాడలేదు ఇలాగా? ఆ రోజున 5 ఎకరాలు ఎక్స్ట్రా కావాలని చెప్పినట్టుగా చెప్పారు, కానీ మూడు రాజధానులని మీరు ఎందుకు చెప్పలేదు? ఆషామాషీగా ఉందా మీకు? 3,000 కోట్ల పైచీలు ఖర్చు పెట్టిన తర్వాత ఇప్పుడు రాజధానులు మారుస్తామంటే ఎవడబ్బొస్తాం మయా? ఇది మీ ఇష్టానికి అమీపాటు దుక్కుతారా? మీరు మీ ఇష్టానికి మార్చేస్తారా? అంటే అడిగేవాడు లేకపోతే మీరు ఏదైనా చేస్తారా? మీరు ప్రశ్నించేవాడు లేకపోతే మీరు ఏదైనా చేస్తారా? అవి జనసేన లేనప్పుడు బాబు, జనసేన ఉన్నప్పుడు అవి దెబ్బ. ఈ రోజున అమరావతి రైతులకు చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఎక్కడికి వెళ్ళదు. మీ కష్టం మీ మీద పడ్డ ప్రతి లాఠీ దెబ్బ నా మీద పడ్డట్టు గుర్తుపెట్టుకోండి. నేను ఖచ్చితంగా చెప్పగలను అమరావతి ఇక్కడి నుంచి కదలదు. అలా అని చెప్పి మిగతా ప్రాంతాలను వదిలేస్తామని కాదు. మీకు ఇచ్చాం మాట, చట్టసభల్లో మాట ఇచ్చారు, రాజ్యాంగం చట్టసభలో ఇచ్చిన మాటని మీరు నిలబెట్టుకోకపోతే ఒకటి అడగండి, శాసనాలు చేసేవాళ్ళు శాసనాల్ని పాటించకపోతే నేను ఈ మాట ఎందుకినా? చిన్నపిల్లడు కూడా అడగండి. అంటే మీరు శాసనాలు చెప్తారు గప్ప పాటించరా? అవన్నీ కుదరం. అలాగే అమరావతి రాజధాని నేపథ్యంగా న్యాయ వ్యవస్థకి ఇలా అరుపుల వల్ల ఏం ప్రయోజనాలు రావు. కాగండి మీకు ఇదే ఈ ఉత్సాహమే తగ్గించుకోండి. ఈ అరుపుల వల్ల ప్రయోజనాలు ఏ రావు. ఆగండి కూర్చో, నాకు ఆనందం రాదు, కూర్చో.
ఈ అమరావతి నేపథ్యం వల్ల నేపథ్యంలో న్యాయ వ్యవస్థను కూడా తప్పుపట్టే స్థాయికి వెళ్ళిపోయింది వైసీపీ ప్రభుత్వం. న్యాయ వ్యవస్థను కూడా ఈ దేశానికి మూల స్తంభాలైన న్యాయ వ్యవస్థ అందులోని వ్యక్తులు వ్యక్తిగతంగా నీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు కానీ వ్యవస్థను మటుకు ప్రశ్నించే హక్కు లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తిట్టే హక్కు నాకు, ప్రభుత్వ వ్యవస్థను తిట్టే హక్కు లేదు, వ్యక్తులను తిట్టే హక్కు ఉంది నాకు. ఈ రోజున మూడు రాజధానులు అని చెప్పే వైసీపీ మంత్రులు కానీ వారి నాయకత్వం కానీ ఆ రోజు మీరు ఎందుకయ్యా చెప్పలేదు? మీరు గాడిదలా గాస్తున్నారు మీరు ఆ రోజున, ప్రతిపక్షంలో ఉండి గాడిదలా గాస్తున్నారు మీరు ఆ రోజే. మీ బుర్ర ఏమైంది? మీ బుద్ధి ఎక్కడ ఉంది? ఆ రోజున గాడిదలు కాసే పనులు మీరు ఏం చేస్తున్నారా ఆ రోజున? మీరు ఆ రోజు చెప్పించలేకపోయారా? ఏ మీ వైసీపీ నాయకుడు సత్యనపేటలో ఏదో నర్సరావుపేట మర్చిపోయిన నియోజకవర్గం ఏంటో రాంబోనా రాంబో అదే రాంబాబు గారు, రాంబో రాంబాబు గారు వారి అమ్మాయి పెళ్లికి నన్ను పిలిచినప్పుడు, అప్పుడు వీళ్ళు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఆయన ఓడిపోయినప్పుడు ఆ పెళ్లిలో పక్క తీసి పెళ్లి చెప్పు కదా నాకు, కళ్యాణ్ గారు మాకు అది ఇష్టం లేదండి, పోనీ ఏకవచనంతోనే మర్యాద ఏదో ఒకటి చెప్పండి, మేము మూడు రాజధానులు ఆ రోజు చెప్పుండొచ్చు కదా. బిడ్డ పెళ్లికి పిలిచిన వ్యక్తులు ఆ రోజున మూడు రాజధానుల గురించి ఎందుకు మాట్లాడలేదు? మీరు ఒక్కళ్ళు మాట్లాడలేదు ఆ రోజున. ఆ రోజు మీరు మాట్లాడిందల్లా ఏ కంపెనీకి ఇస్తున్నారు ఇదనుకున్నారన్న. పైగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి 32,000 కాదు ఇంకొక 1,000 ఎకరాలు అదనంగా ఇమ్మన్నారు ఆయన. మరి ఆ 1,000 ఎకరాలు ఇక్కడ ఉన్న ఈ రామకృష్ణారెడ్డి గారి అనుకుంటా అది చెప్పారు. అలాగే ఇరవై ఆరు వేల 896 రైతులు 34,000 ఎకరాలు, దీంట్లో 32% మంది ఎస్సీ ఎస్టీ, మిగతా వాళ్ళు బీసీలు ఓసీ. ఆ రోజున సమస్య లేవనెత్తినప్పుడు ఈరోజు వీళ్ళు మాట్లాడుతున్నారు ఎస్సీ వర్గాల వారికి అన్యాయం నచ్చు అన్యాయం జరుగుతుందంటే మీ గుర్తు మీకు ఈ రోజుకి యూట్యూబ్ లో ఇలాంటి వీడియోస్ దొరుకుతాయి. ఉద్దండరాయని పాలెం రెవరెండ్ ఆయన దగ్గరికి పోయినప్పుడు ఆయన ఒకటే అడిగాను, సార్ మీరు చెప్పండి మీకు నిజంగా ఈ ఇప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా? మీకు ఇష్టంతోనే ఇస్తున్నారా అంటే మాకు ఇష్టంతోనే ఇస్తున్నాం కానీ మాకు మా భూమికి మా అసైన్ భూములకి కొంచెం ఎక్కువ రేట్లు కావాలని అడిగారు. అది వీడియోలో కూడా ఉంటా చూడండి. నేను ఇంత స్పష్టంగా నేను మద్దతు ఇచ్చిన ప్రభుత్వాన్ని ప్రశ్నించగలిగినప్పుడు ఒక్క వైసీపీ నాయకులు మీరు ఎందుకయ్యా ఆ రోజు మాట్లాడలేదు ఇలాగా? ఆ రోజున 5 ఎకరాలు ఎక్స్ట్రా కావాలని చెప్పినట్టుగా చెప్పారు కానీ మూడు రాజధానులని మీరు ఎందుకు చెప్పలేదు? ఆషామాషీగా ఉందా మీకు? 3,000 కోట్ల పైచీలు ఖర్చు పెట్టిన తర్వాత ఇప్పుడు రాజధానులు మారుస్తామంటే ఎవడబ్బొస్తాం మాయా? ఇది మీ ఇష్టానికి అభిపాలు దుక్తారా? మీరు మీ ఇష్టానికి మార్చేస్తారా? అంటే అడిగేవాడు లేకపోతే మీరు ఏదైనా చేస్తారా? మీరు ప్రశ్నించేవాడు లేకపోతే మీరు ఏదైనా చేస్తారా? అవి జనసేన లేనప్పుడు బాబు, జనసేన ఉన్నప్పుడు అవి దొబ్బ. ఈ రోజున అమరావతి రైతులకు చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఎక్కడికి వెళ్ళదు. మీ కష్టం మీ మీద పడ్డ ప్రతి లాఠీ దెబ్బ నా మీద పడ్డట్టు గుర్తుపెట్టుకోండి. నేను ఖచ్చితంగా చెప్పగలను అమరావతి ఇక్కడి నుంచి కదలదు. అలా అని చెప్పి మిగతా ప్రాంతాలను వదిలేస్తామని కాదు, మీకు ఇచ్చాం మాట, చట్టసభల్లో మాట ఇచ్చారు, రాజ్యాంగం చట్టసభలో ఇచ్చిన మాటని మీరు నిలబెట్టుకోకపోతే ఒకటి అడగండి, శాసనాలు చేసేవాళ్ళు శాసనాల్ని పాటించకపోతే నేను ఈ మాట ఎందుకు
చిన్న పిల్లడు కూడా అడగండి. అంటే మీరు శాస్త్రాలు చెప్తారే గప్ప పాటించరా, అవన్నీ కుదరవు. అలాగే అమరావతి రాజధాని నేపథ్యంగా న్యాయ వ్యవస్థకి ఇలా అరుపుల వల్ల విను, ఇలా అరుపుల వల్ల ఏం ప్రయోజనాలు రావు. కాగండి మీకు ఇదే ఈ ఉత్సాహమే తగ్గించుకోండి. ఈ అరుపుల వల్ల ప్రయోజనాలు ఏరావు. ఆగండి కొంచెం, నాకు ఆనందం రాదు. కూర్చో. ఈ అమరావతి నేపథ్యం వల్ల నేపథ్యంలో న్యాయ వ్యవస్థను కూడా తప్పుపట్టే స్థాయికి వెళ్ళిపోయింది వైసీపీ ప్రభుత్వం. న్యాయ వ్యవస్థను కూడా, ఈ దేశానికి మూల స్తంభాలైన న్యాయ వ్యవస్థ, అందులోని వ్యక్తులు వ్యక్తిగతంగా నీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ వ్యవస్థను మటుకు ప్రశ్నించే హక్కు లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తిట్టే హక్కు నాకు, ప్రభుత్వ వ్యవస్థను తిట్టే హక్కు లేదు, వ్యక్తులను తిట్టే హక్కు ఉంది నాకు.